నువ్వొక్కడివే వచ్చావా? మరి ఎక్కడ ఉన్నావ్? ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? అది ఒక పని మీద వచ్చానమ్మా. మా అత్తగారు మావగారు రమ్మని పిలిస్తే రావాల్సి వచ్చింది. మీ నాన్నకి అంతిమ సంస్కారం చేయాలంటే నువ్వు ఉండాలిరా పెద్దోడా. నువ్వు ఉండాలి. పెద్ద కొడుకు తల కొరువు పెట్టడం సాంప్రదాయం నాన్నా. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మేము మీ నాన్న సేవ ముందు మూడు సార్లు తిరిగి పోరా, చాలు చాలురా. ఇప్పుడు నేను వచ్చానంటే ఇక తిరిగి రావడం జరగని పని. కొద్ది రోజులు అయితే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఇండియాకి రావడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు. ఒక ఆరు నెలలు ఇక్కడే ఉంటానమ్మా. వీలు చూసుకొని ఇంటికి వస్తానులేమ్మా. మరి ఇప్పుడు ఎక్కడున్నావురా? మా అత్తగారు వాళ్ళు ఓ విల్లా చూశారు. డైరెక్ట్గా ఇక్కడే దిగాం. మా నిల్లు ఉండగా ఎక్కడో దిగడం ఏంట్రా? లేదమ్మా, అక్కడ ఉండడం నాకు ఓకే, కానీ స్వప్న కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టమేముందిరా? అంటే అక్కడ ఏసీ ఉండదు. తనకి ఏసీ బాగా అలవాటు. అయినా నాకు కూడా ఈ మధ్య అలాంటి చోట ఉండడం అలవాటు తప్పింది కదమ్మా. అదేంట్రా పెద్దోడా అలా అన్నావు? అది నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు. నిజమే అమ్మా, కాదన్ను. కానీ ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా. ఇన్ని రోజులు అమెరికా అలవాటయ్యి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అయినా నేను వచ్చిపోతాను కదమ్మా. వచ్చే ముందు ఫోన్ చేస్తానులేమ్మా. సరేరా, నీ ఇష్టం. నేను ప్రస్తుతం చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. నువ్వు వచ్చేలా ఉంటే ఫోన్ చేయి. అలాగేమ్మా, ఉంటాను. నిన్ను అమెరికాకి పంపిస్తానని చెప్పాను కదరా. నీకు మీ అమ్మ మీద నమ్మకం లేదా? ఎంత కావాలి ఈ డబ్బు? నాకు చాలా అవసరం సేటు గారు. నా కొడుకుని చదువు కోసం పంపించాలి. ఇదిగో అమ్మా. అమ్మా, ఏంటి ఇక్కడ నిలబడిపోయావు? లోపలికి రా. వస్తున్నానమ్మా. పెద్దోడు ఫోన్ చేశాడు. వాడు ఇక్కడే ఉన్నాడంట. నాకు రెండు రోజుల క్రితమే తెలుసమ్మా. నీకు కూడా తెలుసా? ఇప్పుడు వాడికి మనం ఎవ్వరం కనిపించం. బాబు బాగా రిచ్చు, అందుకే ఎవరిని కలవకుండా ఎక్కడో ఉన్నాడు. అలా అనకే, పాపం వాడికి కుదరాలి కదా. టైం చూసుకొని అందరి దగ్గరికి వస్తాళ్ళే. వాడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వవు కదా. అత్తయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. ఓ నానా, ఓ చిచ్చు. అదిగో చూసావా రాహుల్, అమ్మ ఎత్తుకోగానే మన బాబు ఎలా ఆడుకుంటున్నాడు. అమ్మ రావటం వీడికి కూడా ఎంత ఇష్టమో తెలుసా? అత్తయ్యని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారా మూల్య? అమ్మ వచ్చింది కదా, ఇక మన బాబు గురించి అస్సలు దిగలేదు. అమ్మ చేతిలో ఓ మ్యాజిక్ ఉంది తెలుసా. మనం అన్నం తినిపించడానికి ఎంత కష్టపడతామో అదే అమ్మ పెట్టగానే తినేస్తాడు. సో బాగానే వేస్తోంది. వచ్చి రాగానే బాబును అత్తయ్య కప్పచెప్పింది. ఇంకేం చేస్తుందో పాపం అత్తయ్య. అమ్మా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అందుకే ఈ రోజు నుంచి నీ చేతి వంటే తింటాను. అమూల్య, వంట పని కూడా అప్పచెప్తున్నావా? ఆవిడ్ని కాస్త రెస్ట్ తీసుకునివ్వా అమూల్య. మా అమ్మ నా ఇష్టం రాహుల్. నేను మా అమ్మ చేతి వంట తింటాను. కావాలంటే నీకు పెడతానులే, ఏం అడవకు. హే, ఏంటి ఆ మాటలు? తప్పు కదూ. మేమంతేలే అమ్మా. అమ్మా, నా ఆకలేస్తుంది, అర్జెంటుగా నాకేదైనా వండిపెట్టు. సరే పద. Thank you.
నువ్వు ప్రేమతో పిలిచినట్టు లేదు. నిన్నటి వరకు నీకు సేవ చేయడానికి పనివాళ్ళు, ఇప్పుడు మీ అమ్మ. నువ్వు మారవే. ఆ ఆలోచించింది చాలు, రా లోపలికి. అవని అవని, ఏంటి ఎక్కడ కనిపించదు? అవని అవని, ఏంటవని, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదు సాత్విక్. ఒళ్ళు కాలిపోతుంది అవని, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దులి సాత్విక్, తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోయేది, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. నాకు అన్యసిగా ఉంది సాత్విక్, పైగా ఆఫీస్ వర్క్ బోలెడంత పెండింగ్ ఉంది. నాకేమో ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నిన్ను చూసుకోవడానికి పని మనిషి కూడా లేదు, ఇప్పుడు ఎలా? పర్లేదులే సాత్విక్, నేను అడ్జస్ట్ చేసుకుంటానులే. అమ్మా నాన్న వాళ్ళు యుఎస్ నుంచి రావడానికి ఇంకా టైం పడుతుందంటున్నారు. మనకు చేతి కింద సాయంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు. మీ అమ్మని పిలువు, ఆ రోజు ఆవిడ వస్తాను అన్నారు కదా. అమ్మ ఇప్పుడు అమూల్య వాళ్ళ ఇంట్లో ఉంది కదండి, ఎలా వస్తుంది? అక్కడే ఉంటే ఎలా అవని, ఇక్కడికి కూడా రావాలి కదా. నువ్వు మాత్రం కూతురివి కాదా, నీకు మాత్రం మనిషి అవసరం ఉండదా? వెంటనే రమ్మని చెప్పు. అంటే ఏంటి సాత్విక్, మా అమ్మని ఈ ఇంట్లో పని మనిషిగా తీసుకురమ్మని చెప్తున్నావా? ఆవిడ పని మనిషి కాదని నేను ఇంతకు ముందే చెప్పాను. ఎందుకు అలా అంటావు అవని? నేనెందుకు ఆవిడ అలా అనుకుంటాను? ఎంతైనా మీ అమ్మగారు కదా, నీకు సాయంగా ఉంటుందని తోడు తెచ్చుకోమన్నాను, అంతేగాని పని మనిషిలా ఎందుకు చూస్తాను? నాకెందుకో మన అవసరం కోసం పిలుస్తుంటే అమ్మని అమ్మలా కాకుండా ఒక పని మనిషిలా చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అమ్మకు మనం సేవలు చేయాల్సిన వయసులో మనం ఆవిడ చేత సేవలు చేయించుకోవడం చాలా తప్పు సాత్విక్. నేనేం కాదన్నావని, కానీ నీ పరిస్థితి బాగోలేదు కదా. మనం ఇంతవరకు పిల్లల్ని కనలేదు అంటే కారణమేంటి? పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరనే కదా. మా అమ్మా నాన్నలు యుఎస్లో ఉన్నారు, వాళ్ళెప్పుడొస్తారో తెలియదు. వాళ్ళొచ్చినా నీకు నాకు కనీసం ఆసరాగా ఉండేవాళ్ళు. ఏదేమైనా సరే సాత్విక్, నేనైతే అమ్మని రమ్మని బలవంతం చేయను. ఒకవేళ అమ్మ వచ్చినా 4 రోజులు రెస్ట్ తీసుకోవడం కోసం రావాలి, కానీ మనకు సేవలు చేయడానికి రాకూడదు. నువ్వలా ఆలోచిస్తున్నావు, కానీ మీ చెల్లెలైతే ప్లాన్ ప్రకారం మీ అమ్మని తీసుకుని వెళ్ళింది. అవునవని, అక్కడ తన పాపం చూసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా ప్రాక్టికల్ మనుషులు, అందుకే మీ పనులు మీరే చూసుకోవాలని దూరంగా పెట్టారు. అందుకే బాగా ఆలోచించి మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళింది. అయినా అమూల్య గురించి నీకు తెలియదేముంది, చాలా సెల్ఫిష్. ఒకప్పుడు నా దగ్గరకు వచ్చి నీ గురించి చాలా చెడుగా చెప్పింది తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు సాత్విక్? తనేదో చేసిందని మనం కూడా అలాగే చేస్తే తనకి మనకి తేడా ఏముంటుంది? మా అమ్మని మాత్రం నా దగ్గరికి తీసుకుని వస్తే ఏ పని చేయకుండా మహారాణిలా చూసుకునేలా ఉంటేనే తీసుకొస్తాను. ఓకే, నీ ఇష్టం. ముందైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.
అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ రండి అమ్మా ఆకలి దంచేస్తుంది తొందరగా పెట్టమ్మా ఇంతకీ ఏముండేవమ్మా కంది పచ్చడి బీన్స్ క్యారెట్ ఫ్రై బీరకాయ పప్పు రసం అబ్బా నువ్వు సూపర్ అమ్మా అన్నీ నాకు ఇష్టమైన వంటలే త్వరగా పెట్టు తినండి అత్తయ్యా బాబు బాగా ఏడిపించాడా అదేం లేదు బాబు అయినా పసిపిల్లలన్న తర్వాత ఏడవకుండా ఎలా ఉంటారు మీరు మాత్రమే ఇలా అంటున్నారండి అదే బాబుని చూసుకునే ఆయా అయితే మీ బాబు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడని కంప్లైంట్ ఇస్తూ ఉండేది అంతే కదయ్యా బయట వాళ్ళు ఎప్పుడూ అలాగే అంటారు మన బిడ్డ ఏడుపు మనకింపుగా ఉంటుంది కానీ పరయ వాళ్ళకి కష్టంగానే ఉంటుంది అబ్బా ఎన్ని రోజులైంది అమూల్య ఇంటి భోజనం తిని అవును రాహుల్ ఆ ఆయిల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అనుకో అమ్మా నువ్వు వచ్చినందుకు చాలా మంచి పని చేశావు నీ వల్ల నేను ఫుల్గా తింటున్నాను ఒక ఆకలే కాదు అన్ని కష్టాలు తీరాయి లేదంటే అటు ఆఫీసు ఇటు ఇల్లు మరో పక్కన బాబు చాలా కష్టంగా ఉండేది అమ్మా మేము ఒక్కడిని మేనేజ్ చేసుకోలేక చచ్చిపోతున్నాం కదా మరి నువ్వు నలుగురు పిల్లల్ని ఎలా పెంచావమ్మా పిల్లల్ని పెంచాలి అంటే ముందు సహనం ఉండాలి అన్నిటికీ మించి ప్రేమ ఉండాలి మీ అమ్మాయికి ప్రేమ ఉంది కానీ సహనం మాత్రం అస్సలు లేదత్తయ్య రాహుల్ అమ్మ నాలాగా ఒక్కరోజైనా మెయింటైన్ చేసిందా లేదు కదా నాకున్న మెయింటైన్ నేను చేసుకోవాలి దానికే టైం అంతా సరిపోతుంది అమ్మకలాంటివేం లేవు కదా
కాబట్టి ఇల్లు పిల్లలు మా నాన్నే లోకంగా బతికింది అందుకే ఈజీగా లైఫ్ ని సాగించేసింది ఇంటి పని ఎంత తక్కువ అనుకున్నావా అది చేయలేకనే కదా నువ్వు గుడ్లు తేలేసావు మీరు తింటూ ఉండండి నేను బాబుని చూసేస్తాను ఏంట ముల్యా మీ అమ్మగారిని పట్టుకొని అంత మాట అంటావు ఆవిడ ఫీల్ అవరా ఆవిడకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవులే నువ్వేం ఫీల్ అవ్వకు అమ్మని తీసుకుని రావాలనే ఆలోచన ముందే వచ్చింటే ఎంత బాగుండేది ఏం బాగుండేది బోలెడంత డబ్బులు మిగిలేవి ఆయా ఖర్చు పని మనిషి ఖర్చు వంట మనిషి ఖర్చు ఇది కాక రోజు మనం బయట హోటల్స్ లో తింటున్నాం కదా ఆ ఖర్చులు ఈ ఖర్చులు అబ్బబ్బబ్బబ్బ ఎన్ని మిగిలేవి కదా చాలే నోర్మల్ మీ అమ్మగారు వింటే బాధపడతారు నీకోటి తెలుసా మా ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి చాలా మంది పని వాళ్ళు ఉన్నారు అమూల్య హూషి బాబు నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని బాబు పడిపోతా వచ్చినా ఇక్కడికి ప్లీజ్ ఒక వారం రోజులు పాపను చూసుకోవాలి నేను ఎంతైనా సరే పే చేస్తాను డబ్బుల గురించి మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఓకే వెంటనే కాల్ చేయండి చిచ్చి ఏమైంది నందిని ఏంట ఆనంద్ నేను ముంబై వెళ్ళాలా వద్దా నేను వెళ్ళి బిజినెస్ డీల్ మాట్లాడకపోతే ఎలా ఎంత నష్టం వస్తుంది పాపం చూసుకోవడానికి ఒక్క కేర్ టేకర్ కూడా దొరకడం లేదు అందరూ బిజీయే అంటే మనలాగా పిల్లల్ని చూసుకునే తీరిక లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట పోనీ పాపని డే కేర్ సెంటర్ లో చేర్పిస్తే మరి రాత్రి అయ్యాక ఏం చేయాలి పాపను హ్యాండిల్ చేయగలవా అందుకే కదా ఆయా ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తుంటే ఎవ్వరూ దొరకడం లేదు ఆయా వచ్చి ఇంట్లో ఉంటే నాకే టెన్షన్ ఉండదు ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి పాపని ఎలా చూసుకుంటుందో అనే భయం ఉండదు కానీ ఎవ్వరూ దొరకడం లేదే ఏం చేయాలి మరెలా పోనీ మీ అమ్మగారిని రమ్మని చెప్పచ్చు కదా ఆనంద్ మా అమ్మ మనవరాల కోసం ఆ మాత్ర సాయం చేయలేరా ఇప్పుడు తను అమూల్య దగ్గర ఉంది నందిని కూతురు బిడ్డ ముఖ్యమా కొడుకు బిడ్డ ముఖ్యమా మన పరిస్థితి చూసావు కదా ఒక వారం రోజులు కూడా నీ కోసం వచ్చి ఉండలేరా నిజమే కానీ అమ్మని అడగడం వేరే ఆప్షన్ లేదా ఆనంద్ ఫోన్ చేసి అడుగు లేదంటే నేను ముంబై వెళ్ళడం ఆపేసుకోవాలి అంతగా అమూల్య కాదంటే నువ్వు గట్టిగా మాట్లాడు సరే ఒక్క ముద్ద కొంచెం తిను నానా ఆకలేసి మళ్ళీ ఏడుస్తావు హలో అమ్మా ఏం చేస్తున్నావు నేనేం చేస్తానరా ఇదిగో నీ మేనల్లుడికి అన్నం తినిపిస్తున్నాను అమ్మా నువ్వు నెక్స్ట్ వీక్ ఇక్కడికి రావాలమ్మా ఏరా నందిని బిజినెస్ పని మీద ముంబై వెళ్తుంది అక్కడ వారం రోజులు ఉండాలి పాపం చూసుకోవడానికి ఎవరు లేరమ్మా నువ్వు వస్తే మాకు టెన్షన్ ఉండదు కదమ్మా
ఎప్పుడు చూసినా నువ్వు అమూల్యనే బాగా చూసుకుంటున్నావు కానీ అసలు నన్ను పట్టించుకోవేంటి? అదే మాటరా, నాకందరూ ఒక్కటే కదా. అది మాటల్లో కాదమ్మా, చేతల్లో చూపించాలి. నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చే. ఎలాగరా, ఇక్కడ చిన్నమ్మాయికి ఒక మాట చెప్పాలి కదా. నేను దానికి ఫోన్ చేస్తానులే అమ్మా, నువ్వైతే బయలుదేరు. అయ్యో రే, ఉన్న పలంగా రమ్మంటే ఎలాగరా? రమ్మని చెప్పు. అంటే నా మీద ప్రేమ లేదు అంతే కదమ్మా? అంత మాట ఎందుకురా? మీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందరా ప్రేమ? నాకు మీరందరూ సమానమే నాన్న. ఇలా మాటలు చెప్తే సరిపోదమ్మా, నువ్వు రావాలి. లేదంటే చెప్పు, ఇక నీకు ఫోన్ చేయను. ఏంట్రా ఇప్పుడేంటి? పాపం చూసుకోవడానికి వారం రోజుల పాటు నేనక్కడ ఉండాలి అంతేనా? అవునమ్మా అంతే. నేను అమూల్యతో మాట్లాడతాను, నువ్వు బయలుదేరు, కారు పంపిస్తాను. అలాగే నాన్న, వస్తాను. సరేమ్మా. అంటే చివరికి నన్ను ఒక పని మనిషిలాగా, ఒక ఆయాలాగా మార్చావు కదరా చిన్నోడా. కళ్ళకు సర్జరీ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు, అందువల్ల ఆవిడ కంటి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ముందైతే ఆవిడికి ఒక 6 నెలలు బెడ్ రెస్ట్ కావాలి. 6 నెలలు చాకరీ చేయడం అంటే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? ఆవిడ మన దగ్గర ఉంది కదా. ఇలా అవుతుందని తెలియక తీసుకొచ్చాను, లేదంటే అసలు తీసుకొచ్చేదాన్నే కాదు. ఇప్పటికీ ఆవిడకి కళ్ళు సరిగా కనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి అమ్మని మెల్లగా అన్నయ్య దగ్గరకో లేదా అక్క దగ్గరకో పంపించేస్తానులే, మనకే టెన్షన్ ఉండదు. అబ్బా.